ప్రత్యేక హోదా కావాలంటే పాచిపోయిన లడ్డు అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వకుండా మాట తప్పి ప్యాకేజీ ప్రకటించిన బీజేపీ పార్టీని ఓడించి నవతరం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ కన్వీనర్ సొంగ రత్నమ్మ, కార్యదర్శి బత్తుల అనిల్తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, బీజేపీ హటావో ఆంధ్రాకో బచావో అని పిలుపునిచ్చే రోజు వచ్చిందని, జనసేనను అడ్డం పెట్టుకుని బీజేపీ గెలవాలని కలలు కన్న బీజేపీ ఆశను నవతరం పార్టీ భగ్నం చేసిన విషయం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నవతరం పార్టీని గాజు గ్లాస్ గుర్తు గెలిపించి ఆంధ్రాకు ద్రోహం చేసిన బీజేపీని ఓడిస్తుందని అన్నారు. డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు. తిరుపతి పార్లమెంట్లో మరి బల్లి దుర్గాప్రసాద్ గారు అనారోగ్యంతో చనిపోయిన తర్వాత మేమనుకున్నాం ఈ ఎన్నికలో బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయారు కాబట్టి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి ఈ ఎన్నికలో పోటీ చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని నవతరం పార్టీ నుంచి మేము తీసుకున్నాం. ఎందుకంటే బల్లి దుర్గాప్రసాద్ గారు లాంటి ఒక నాయకుడు, సిట్టింగ్ పార్లమెంటు మెంబరు, ఆయన పోటీ నుంచి ఆయన మరి కొనసాగుతా ఉన్నప్పుడు ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక ఎవరినైనా ఒకళ్ళని కనుక నిలిపించి ఏకగ్రీవంగా కనుక వాళ్ళకి ఇచ్చున్నట్టయితే చాలా బాగుండేది. కానీ ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఆ విధంగా లేవు. ఏదో రకంగా మనిషి చచ్చిపోయినా సానుభూతి లేదు, మరి జనాలు చచ్చిపోతున్నా సానుభూతి లేదు. అన్ని రకాలుగా వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, ఓట్లకు డబ్బులు ఇవ్వడం, కోట్లు కోట్లు ఖర్చు పెట్టడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోట్లకి డబల్ 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 డబ్బులు సంపాదించుకోవటం, ఈ విధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తయారైపోయినటువంటి నేపథ్యంలో ఈ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వచ్చిన తర్వాత మరి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి మరి ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద ఉండి ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని చెప్పి మాట్లాడారు. ఆ రోజు తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా మరి ప్యాకేజీ ఇస్తామని చెప్పి చెప్పారు.